గనంగా ఆర్డీఆర్ పుట్టినరోజు వేడుకలు తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో గనంగా మాజీ మంత్రి వర్యులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు టైగర్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారి 70వ జన్మదిన వేడుకలు కార్యకర్తల నడుమ భారీ కేక్ కట్ చేసి రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేసి గనంగా నిర్వహించిన పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు గుడిపాటి నరసయ్య మాట్లాడుతూ తుంగతుర్తి సూర్యపేట నియోజకవర్గాలకు గోదావరి జలాలు అందించిన ఘనత రామ్రెడ్డి దామోదర్ రెడ్డికి దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో తుంగతుర్తి కాంగ్రెస్ మండల అధ్యక్షులు తొంగరి గోవర్ధన్ సొసైటీ బ్యాంక్ వైస్ చైర్మన్ మోడెం ఉపేందర్ శ్రీలత అన్నారం సర్పంచ్ అనూప్ మారగాని వెంకన్న మహిళా మండల అధ్యక్షులు పులి సత్తక్క పెండం రామ్మూర్తి యువజన కాంగ్రెస్ నాయకులు పెద్దబోయిన అజయ్ కుమార్ కొండరాజు ఎన్ఎస్యుఐ ఎల్లబోయిన శ్రీకాంత్ నాయుడు ఉప్పల రాంబాబు రాము జలంధర్ మాచర్ల అనిల్ నాగయ్య అబ్దుల్ నవీన్ హసేన్ లింగయ్య వెంకన్న యాకన్న కొండ పరశురాం మధు ఎండి కరీం రామయ్య ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ స్పెషల్ రిపోర్టర్ సుభాష్. సీనియర్ ఉపాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు దామోదర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ కేంద్రమైనటువంటి తుంగతుర్తి మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు ఆ కార్యక్రమాన్ని మనం బర్త్డే వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్న పెద్దలు గౌరవనీయులు నియోజకవర్గ ఇన్ఛార్జి గుడిపాటి నరసన్న గారు, అలానే మండల ఉపాధ్యక్షుడు మారగాని వెంకటయ్య గారు, మండల మహిళా అధ్యక్షురాలు సత్తమ్మ గారు, సింగిల్ విండో బ్యాంక్ వైస్ చైర్మన్ శ్రీలత గారు, అలాగని యూత్ కాంగ్రెస్ తుంగతుర్తి గ్రామంలో ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులు, అట్లాగే అన్నారం గ్రామ సర్పంచ్ చిన్నగడ అడుగు గారు, వివిధ గ్రామానికి చెప్పినటువంటి పార్టీ ముఖ్యులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మన ప్రధాన నాయకులైనటువంటి దామోదర్ రెడ్డి గారు తుంగతుర్తికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి మనందరికీ తెలుసు. ఈరోజు కాంగ్రెస్ ఈ స్థితిలో ఉందంటే ఆ రోజు ఉన్నటువంటి సిపిఎం పార్టీకి వ్యతిరేకంగా ఒక 40 సంవత్సరాల క్రియాశీల రాజకీయాల్లో ఉండి తుంగతుర్తి నియోజకవర్గాన్ని రక్షించినటువంటి మహానుభావుడు దామోదర్ గారు ఇలాంటి బర్త్డేలు ఇంకా స్థానా జరుపుకొని ఇంకా అత్యున్నతమైనటువంటి స్థానానికి పెద్దలు దామోదర్ రెడ్డి గారు ఈరోజు మనం ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా ఆ వందనాలు తెలియజేసుకుంటున్నాం. అట్లనే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్న గుడిపాటి నరసన్న గారిని మాట్లాడాలి.